హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఇంతకుముందు ఒక వీడియో చేశాను మనకు జియో లైట్లో అన్ఆరైజ్డ్ రిక్వెస్ట్ అని చెప్పి వస్తుంది అని చెప్పి ఒక వీడియో చేశాను అండ్ ఆ వీడియోలో కొంతమంది కామెంట్స్ పెట్టారు వర్క్ కావడం అని చెప్పి ఈ వీడియోలో మనము తెలుసుకున్నాం ప్రాపర్గా సింపుల్గా అప్పుడు చాలా లాంగ్ కొన్ని కొన్ని సెట్టింగ్లు డెవలప్ ఆప్షన్లకు వెళ్ళేసి కొన్ని కొన్ని సెట్టింగ్లు చెప్పాను ఇప్పుడు సింపుల్గా ఓన్లీ థర్టీ సెకండ్లోగా మనము దాన్ని మళ్ళీ ఎప్పటికీ కూడా మనకు లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఒక జియో పోస్ట్ లైట్లు ఈ ప్రాబ్లం రాకుండా మనము ఒక సెట్టింగ్ ని మనకు అసలు ఏం ప్రాబ్లం రాదు ఎప్పటికీ మనకు మంచిగా వర్క్ అవుతుంది ఈ యొక్క అప్లికేషన్ దీన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలా ఏ సెట్టింగ్ ఆన్ చేసుకోవాలా అని చెప్పి మనం వీడియోలోకి వెళ్ళి స్క్రీన్లోకి వెళ్ళేసి అయితే తెలుసుకున్నాము అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి ఛానల్ కొత్త మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఎందుకంటే నేను ఇటువంటి వీడియోలు మరి మరీ మీకోసం అయితే తీసుకొస్తాను ఓకే తెలుసుకో చూడండి నా మొబైల్లో జియో పోస్ట్ లైట్ అయితే ఉంది చూడండి జియో పోస్ట్ లైట్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసినట్టయితే చూడండి మనకి ఇక్కడ రిక్వెస్ట్ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద డబగ్ మోడ్ అని వస్తుంది సింపుల్గా టర్న్ ఆఫ్ డబ్బగ్ మోడ్ అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి లోపల సెట్టింగ్ అది ఇది ఎనబుల్ చేసే అవసరం లేదు ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా ఇక్కడ డెవలపర్ ఆప్షన్ చూడండి మనకు డెవలపర్ ఆప్షన్ అని చెప్పింది కదా పైన ఆన్ అని చెప్పింది కదా దీన్ని ఆఫ్ వేసుకోండి ఆఫ్ వేసుకొని సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేయండి ఓకే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేయండి మళ్ళీ ఓపెన్ చేయండి చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా మనకు జీరో సెకండ్ లో మనకు జియో పోస్ట్ లైట్ లో ఉన్న ప్రాబ్లం మొత్తం సాల్వ్ ఓన్లీ మీ మొబైల్లో ఉన్న డెవలపర్ ఆప్షన్ ని డిసేబుల్ చేసుకోండి ఆప్ చేసేయండి